chewing gum. అరే మిత్రమా నువ్వు హైవే మీద ఇలా తిరగకూడదు. ముందు కుడి వైపు చూడు, ఆ తర్వాత ఎడమ వైపు చూడు, ఆ తర్వాత రోడ్డు క్రాస్ చేయాలి. ఏంటి అర్థమైందా? అదా విషయం, నీకు దాహం వేసిందా మిత్రమా? ఓహోయ్ లిటిల్ సింగం, బబ్లీ దగ్గర నుండి అర్జెంట్ వీడియో మెసేజ్ వచ్చింది. లిటిల్ సింగం, మేము చెంపకవన అడవిలో రేర్ పింక్ పాలమెంటోర్ ప్లాంట్స్ గురించి రీసెర్చ్ చేయడానికి వచ్చాం. ఇదిగో చూడు, ఆఖరికి ఇక్కడ పెట్టేశాను పింక్ పెలమండా. తెలుసుకోవటానికి ఒకే ఒక దారుంది. లిటిల్ సింగం, సూర్యుడు అస్తమించే వరకే మనకి టైం ఉంది. నువ్వు ఈలోగా మా దగ్గరకు వచ్చి చేరాలి. నీ చేతిలో ఉన్న టాబ్లెట్ మమ్మల్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది. ఓయ్ బబ్లీ ఇంకా ఆవిష్కార్ ప్రమాదంలో ఉన్నారు లిటిల్ సింగం. కానీ అది ఎవరై ఉంటారు బాసు? వాళ్ళు ఎవరైనా సరే కానిస్టేబుల్ కరాటే. వాళ్ళు సింహం మిత్రుల్ని ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఎంతో సేపు ప్రశాంతంగా ఉండలేరు. పదచికి ఆపరేషన్ జంగుల్ ట్రబుల్ మొదలు పెడదామా? ఈ టాబ్లెట్ ద్వారా బబ్లీ ఉన్న లొకేషన్ ని కనిపెట్టొచ్చు. కానీ ఈ టాబ్లెట్ మనం ముందుకు వెళ్ళడానికి రెండు మార్గాల్ని చూపిస్తోంది. కానీ మనం వీటిలో ఒక మార్గాన్ని మాత్రమే ఎంచుకోగలము. అరే ఇప్పుడు మనం దేన్ని ఎంచుకోవాలి? ఈ తాడునా లేక ఈ గుహ ప్రవేశ ద్వారానా? బాసు, నా అంచనా ప్రకారం తాడు పట్టుకుని పైకి వెళ్ళడం మంచిదనిపిస్తోంది. సరే, టాబ్లెట్ లో మనం తాడు మార్గాన్ని ఎంచుకుందాము. అరే దిగులు పడకు చిక్కి, టాబ్లెట్ మనకి ఆప్షన్ రిజల్ట్ ని మాత్రమే చూపిస్తుంది. అలాగైతే మనం తప్పుడు మార్గాన్ని ఎంచుకోము అని. అరే ఇది గోడ లేదా జారుడి బల్ల? ఇది ఇలా జారుతుందేంటి? వెరీ గుడ్ చిక్కి, ఈ ఎండు మట్టిని చేతికి పూసుకుంటే జారదు. సూర్యాస్తమయానికి ఎంతో సమయం లేదు. దాహానికి గొంతు ఎండిపోతుంది లిటిల్ సింగం, నడవడానికి చాలా కష్టంగా ఉంది. అరే రే, మనం ఇక్కడ నీటిని వెతకాలి. ఆ తర్వాత ఫుల్ స్పీడ్ లో ముందుకు వెళ్ళొచ్చు. మనకిప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, ఆకుల నుంచి జారుతున్న వర్షపు నీళ్ళని తాగడం. లేదా రెండోది, నీళ్లు పారే నదిని మనం వెతకాలి. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్ అనుకుంటున్నారు ఫ్రెండ్స్? అయిపోయాను, నా లాఠీ కంటే నా తలే ఎక్కువగా తిరుగుతోంది బాస్. ఆకు మీద ఉన్న నీటిని తాగుదాం. ఓకే కరాటే, సరే ఈ ఆకుల మీద నీరు సరైన ఆప్షన్ అని చూద్దాము. అది నీరు కాదు, అది పావు నోట్రు నుంచి కారే విషం. అంటే మన దగ్గర మిగిలింది ఆప్షన్ టూవే. మనం ముందుకు వెళ్ళి నాదెక్కడుందో వెతుకుదాం. కానీ ఇక లేచి నడిచే శక్తి నాకు లేదు. కరాటే పావు, చూసారా భయం ఎలాంటి వారినైనా మ్యారథాన్ రేసర్ గా మార్చేస్తుంది. మంచి ఐడియా చిక్కి, ఆ హైవేలో కనిపించిన జింకలాగే ఇది కూడా నీళ్ల కోసం వెతుకుతుంది. మనం దీన్ని ఫాలో చేసుకుంటూ వెళదాం. బబ్లీ లొకేషన్ ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నట్టుంది. హా
ట్రాలీ నదికి అటువైపున బాగా ఇరుక్కుపోయినట్టుంది. ఈ నది అంత లోతు లేదు, కానీ ఇందులో మొసళ్ళు అటు ఇటు బాగా తిరుగుతున్నాయి. ఓరి భగవంతుడా, వెనకాలేమో పాము ముందేమో మొసళ్ళు. అరే డేంజర్ లెవెల్ ఎంత పెరిగినా సరే మనం ఆగేది లేదు. సరే ఇప్పుడు ఇందులో రెండు దారులు ఉన్నాయి, ఒకటి మొసలు ఉండే నది, ఇంకొకటి నది ఒడ్డు నుంచి మలుపులు తిరుగుతూ చాలా దూరం వెళుతోంది. మరి ఇందులో ఏ దారి కరెక్టో చెప్పండి. ఓయ్ పొడవైన దారిలో వెళ్దామంటే నాకు అదే ప్రమాదం అనిపిస్తోంది. లేదు, టైం చాలా తక్కువగా ఉంది. మనం చుట్టూ తిరుగుతూ వెళ్తే ప్రొఫెసర్ ఆవిష్ గారిని రక్షించలేము, కాబట్టి మనం ఈ మొసళ్ళు తిరిగే దారిని ఎంచుకోవాల్సిందే. ఈ మొసళ్ళు ఆకలితో ఉన్నట్టున్నాయి, ఇక అవి వేటకి సిద్ధంగా ఉన్నాయి. కానీ అడవిలో పెద్ద వేటగాడు ఈ సింహమే కదా. ప్రొఫెసర్ ఆవిష్కార్, ఓహోహో రౌడీ రైనో, అంటే దీనంతటికి కారణం నువ్వేనన్నమాట. సరిగ్గా చెప్పావు లిటిల్ సింగం, నా ప్రాంతంలో నీకు అనుమతి లేదు. రౌడీని నేను, రౌడీ. ఇలా చూడు రౌడీ, నువ్వెప్పుడు స్కూల్కి వెళ్ళలేదు, కానీ ఇప్పుడు ఈ సింహం నీకు క్లాస్ తీస్తాడు. ఏరియా నీదైనా, నీకు దుమ్ము దులిపేది నేనే. అడవిలోకొచ్చి నేను చాలా డేంజర్ గా తయారయ్యాను. రౌడీని నేను, రౌడీ. అరే నా రుమాలు కళ్ళజోడిని తీసుకోండి, కానీ ఈ సింహం గర్జనని తట్టుకోగలరా? ఆవిష్కార్ ఇంకా తన కూతురు ఇక్కడున్న పూలతో నా బలాన్ని నాశనం చెయ్యాలని వచ్చారు. అలా ఎప్పటికీ నేను జరగనివ్వను. బబ్లీ, నువ్వు ప్రొఫెసర్ ఆవిష్కార్ కి ట్రీట్మెంట్ చెయ్యి, ఈలోగా నేను రౌడీ రైన్ హార్న్ ని వాయించొస్తాను. ఈ ప్లాంట్ నిజంగా చాలా ప్రత్యేకమైనది, ఇక నేను దాని మ్యూటెంట్ ని పరీక్షించాలి అంతే. సింహం పంజాని దెబ్బతీయడానికి ఈ రౌడీ రైనో మెటాలిక్ పంజా ఎలా ఉంది? రౌడీని నేను, రౌడీ. ఓ నో, దాని పంజా పింక్ పాలమెండోస్ ప్లాంట్స్ ని పాడు చేస్తుంది. లిటిల్ సింగం, దాన్ని ఆపు. లిటిల్ సింగం బాసు, ఆ రౌడీ పని నేను పడతాను. లాటి అమ్మ జక్క, ఒకవేళ ప్లాన్స్ ఏమైనా మిగులుంటే లిటిల్ సింగం ఆ రౌడీ రైనో మ్యూటేషన్ ని అంతం చేసి తనని ఓడించుండేవాడు, కానీ ఇక్కడ ఏమీ మిగలలేదు. వీడి ఆటలు ఇప్పుడు అయిపోయాయి, నేనే రౌడీని, రౌడీ. ఆ
आटा माजी सटकली। रौडी रैनो मित्रुलारा ऑप्शन वन क्षमించి వదిలేద్దామా లేదా ఆప్షన్ 2 సాఫా చేసేద్దామా చెప్పండి ఆప్షన్ 2 ఆప్షన్ 2 ఓకే పంజా అటాక్ చూడు రౌడీ రైనో ఎప్పుడు రెండు ఆప్షన్లు గుర్తు పెట్టుకో నీటిలో ఉన్న మొసలతో పెట్టుకోకూడదు అలాగే అడవిలో ఉన్న సింహంతో కూడా పెట్టుకోకూడదు అర్థమైందా ఏమంటారు మిత్రులారా సరిగ్గా చెప్పానా